Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఫోకస్. ఎందుకంటే ఏపీ రాజకీయ వర్గాలలో ముందస్తు ఎన్నికల అంశం హాట్ టాపిక్గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందని, ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో అసెంబ్లీని రద్దు చేసి వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ నెలల్లో ఎన్నికలకు వెళుతుందని ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఫేక్ ప్రచారమే. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే ఉంది, కానీ ఏడాదిన్నరకు ముందు అసెంబ్లీని రద్దు చేసే అవసరం వైసీపీకి, పార్టీ అధినేత సీఎం జగన్కు లేదు. కాకపోతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఒక పగడబందీ ప్రణాళిక అయితే ఉంది. దీనిపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఫోకస్ చేసి ఒక రిపోర్టు తయారు చేసి కేంద్రానికి పంపినట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలకు సంబంధించి కావచ్చు, లేక ఏపీ అంతర్గత రాజకీయ వ్యవహారాలకు సంబంధించినవి కావచ్చు. ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితులపై క్లారిటీ లేదు. తెలుగుదేశం పార్టీ ఈజీగా 120 నుండి 130 స్థానాలు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. ఇటీవల మహానాడు తిరుగుత చంద్రబాబు పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి 124 నుండి 130 స్థానాలు వస్తాయని, జనసేనతో పొత్తుతో పోటీ చేస్తే 140 నుండి 160 వరకు రావచ్చని అన్నారు. ఇదే క్రమంలో వైసీపీ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి పాలన మీద 65% సంతృప్తి ఉందని, కొందరు ఎమ్మెల్యేల పనితీరుపైనే సంతృప్తి శాతం తక్కువగా ఉందని అంటున్నారు. అయినప్పటికీ ఎన్నికల్లో మాత్రం 130 నుండి 140 సీట్ల వరకు రావచ్చు అని వైసీపీ అంతర్గతంగా లెక్కలు వేసుకుంటోంది. రెండు పార్టీలు ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. ఇదే సందర్భంలో పొలిటికల్ కన్ఫ్యూజన్ ఉంది. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ 5 ఏళ్లు పరిపాలన చేసింది. వైసీపీ 3 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకుంది. ఎవరు బాగా చేశారు, ఏ వర్గాలకు ఎవరు మేలు చేశారు అనేది కొన్ని వర్గాలలో కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలలో జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్. జగన్మోహన్ రెడ్డే వీళ్ళకి హీరో. రాష్ట్రంలోని 50 నియోజకవర్గాలలో వైసీపీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా గెలిచే పరిస్థితి ఉంది. ఇది ఎవరూ కాదనలేరు. ఎందుకంటే ఈ వర్గాలకు నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కేంద్ర ఇంటెలిజెన్స్ దృష్టి పెట్టింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలో వాస్తవిక పరిస్థితులపై అంచనాలకు రావచ్చని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల లెక్క సరైంది కాదు. మరో 6 నెలల్లో పరిస్థితులు ఏ విధంగానైనా మార్పులు చెందే అవకాశం ఉందని, అప్పుడు తీసుకునే అంచనాలే కరెక్ట్గా ఉంటాయని భావిస్తున్నారట. రాష్ట్రంలో ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనేది డిసెంబర్ నాటికి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందనేది ఇంటెలిజెన్స్కు నివేదిక వస్తుంది. అప్పటి వరకు వచ్చే అంచనాలన్నీ పార్టీకి వచ్చే అంచనాలే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతవరకు ఉంది, ఎంతమేరకు చీలే అవకాశం ఉంది, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది అంచనాలకు అందనివి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎక్కువగా చీలితే మరలా వైసీపీనే అధికారంలోకి వస్తుంది. పొత్తులకు సంబంధించి కూడా క్లారిటీ రావడానికి ఒక 6 నెలల సమయం పడుతుంది. జనసేన టీడీపీ పొత్తులకు సంబంధించి ప్రతిపాదనల దశలోనే ఉంది, కానీ ఇంతవరకు నేరుగా చర్చలు జరగలేదు, ఒక అవగాహనకు రాలేదు. డిసెంబర్ నాటికి దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ పనితీరుపైన, పార్టీల పొత్తులపైన డిసెంబర్ నాటికి ఒక క్లారిటీ వస్తుంది. అప్పటి పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కేంద్రంలోని బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. వైసీపీకి మద్దతు పలకాలా, లేక టీడీపీతో మళ్ళీ కలవాలా, ఈ రెండు కాకుండా జనసేనతోనే కలిసి కూటమిగా వెళ్లాలా అనే దానిపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.